తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరుగుపోయిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన కడప నగరంలో విలేకరుల సమావేశం నిర్వహించి ప్రభుత్వ వైఫల్యంపై విమర్శలు గుప్పించారు. కడప నగరంలోని గాయత్రి టవర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చేయవద్దు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు అడుక్కునే పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ మంత్రులు రాష్ట్రంలో ఏమని అభివృద్ధి చూపిస్తారని మండిపడ్డారు. వివేకానందరెడ్డి హత్య కేసు గుండెపోటను చూపిస్తారా? ఐఏఎస్ అధికారులకు శిక్షలు వేయించారని చూపిస్తారా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర ప్రత్యేక హోదా తాకట్టు పెట్టమని చూపిస్తారా? రాష్ట్రానికి అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగేది చూపిస్తారా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర ప్రత్యేక హోదా తాకట్టు పెట్టామని చూపిస్తారా? రాష్ట్రానికి అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగేది చూపిస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరెంటు కోతలు, రోడ్లు, పెట్రోలు, డీజిల్ మీద వ్యాట్ తగ్గించాలని అన్నారు. గతంలో ఎప్పుడూ కూడా పక్క రాష్ట్రం వాళ్ళు ఇంకొక రాష్ట్రాన్ని విమర్శించిన పరిస్థితులు మనం ఎప్పుడూ చూడలే. ఇన్ని సంవత్సరాలుగా మాకు ఊహ తెలిసినప్పటించి చూస్తున్నాం, ఎప్పుడు కూడా ఆ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని ఆ రాష్ట్రం కూడా రాజకీయ విమర్శలు చేసుకుంది ఎప్పుడు చూడలే. ఏదో నీటి కోసం నీటి యుద్ధాలు జరిగినట్టు చూసాం, కానీ అభివృద్ధి పైన ఇటువంటి కామెంట్లు ఎప్పుడు చూడలే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువంతా పోయే విధంగా నిన్నటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, తెలంగాణ రాష్ట్ర మంత్రి కామెంట్ పైన నిన్న జరిగిన మాటలు ఇద్దాన్ని చూసాం. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు పరువంతా పోయే విధంగా వీళ్ళ పరిపాలన ఉంది. ఆంధ్రప్రదేశ్కు పోతే కరెంటు లేవు, నీళ్లు లేవు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానిస్తే, విమర్శను సద్విమర్శగా తీసుకొని దాని మీద దృష్టి పెట్టాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రులు బాబు అని రాత్రికి రాత్రి ఆయన ఇంటికి పోయి మీరు ఇంక విమర్శించద్దండి మమ్మల్ని అని అడుక్కునే పరిస్థితికి వచ్చినారు. ఒకరేమో ఆంధ్రప్రదేశ్కి రాండి, మా అభివృద్ధి ఎందుకు చూపిస్తామంటాను. తెలంగాణ వాళ్ళు ఏం అభివృద్ధి చూపిస్తారు? వీళ్ళు ఏం చేశామని చూపిస్తారు? విద్యుత్ కోతలు లేవని చూపిస్తారా? బ్రహ్మాండమైన రోడ్లు వేసామని చూపిస్తారా? మద్యాన్ని దోపిడీ చేశామని చూపిస్తారా? ఇసుక మాఫియాని చూపిస్తారా? మట్టి మాఫియాని చూపిస్తారా? మైనింగ్ మాఫియాని చూపిస్తారా? ఏమని చూపిస్తారు వీళ్ళు?